హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్. ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో మన ఛానల్లో 500కి రీచ్ అయిందండి. అంటే ఈ వీడియో 500 వీడియో అన్నమాట. అందుకే ఈ సందర్భంగా నేను ఒక స్వీట్ స్నాక్స్ని షేర్ చేస్తున్నాను. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని అందులోకి ఈ పనస గింజల్ని యాడ్ చేసుకుంటున్నానండి. పనస గింజలు అందరికీ తెలుసు కదా, ఇప్పుడు సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ పనస గింజలు ఎక్కడ చూసినా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైనా పనసకాయలను తెచ్చుకున్నప్పుడు ఇలా ఈ గింజల్ని లేదా విత్తనాలని పడేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ రెసిపీని చేసుకోండి. ఎన్ని రోజులైనా ఈ స్నాక్స్ని స్టోర్ చేసుకోవచ్చు. వీటిని నేను ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇవి పైన పొట్టు బాగా కలర్ చేంజ్ అయిపోయి చిటపటలాడే వరకు వేపుకుంటున్నాను. ఈ పైన పొట్టు అన్నది చిట్లిపోయి చిటపటలాడుతూ వేగిపోతాయండి. అంతవరకు మనం వేపుకోవాలి. మనం ఈజీగా పొట్టు తీసుకునే విధంగా వేగిపోతాయన్నమాట, అందుకే మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. చూడండి, ఇలా చిటపటలాడుతూ వేగిపోతాయి. ఇలా కాసేపు వేపుకున్నాక వేరొక పళ్ళెంలోకి తీసేసుకోండి. చూడండి, ఇలా పొట్టు ఓపెన్ అయిపోయింది కదా, ఈ విధంగా వేగిపోతాయండి అన్నీ. ఇప్పుడు అన్నింటినీ ఇలా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈజీగా పొట్టు వచ్చేస్తుందండి, మనమేమి ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేకుండా. చూడండి, ఇలా వచ్చేస్తుందన్నమాట. అన్నింటినీ ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్క విత్తనం తీసుకొని నేను రెండింటిగా కట్ చేసుకుంటున్నాను. మనం ఒకసారి వేపుకున్న తర్వాత ఇవి క్రిస్పీగా అవ్వండి, ఇవి క్రంచీగా క్రిస్పీగా అవ్వాలంటే మళ్ళీ మనం ప్రాసెస్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కోసమే నేను ఇక్కడ రెండు పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను. అన్ని విత్తనాలని ఇలా రెండు పార్ట్స్గా సమంగా కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ అదే పాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరి కాస్త క్రంచీగా అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఇలా మరి కాసేపు 1-2 నిమిషాల వరకు వేపుకోవాలి. అప్పుడే మనకి ఇవి బాగా క్రిస్పీగా వేగిపోతాయన్నమాట. ఇలా వేగిపోయాక వీటిని మరొక పళ్ళెంలో వేసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం మరొక ప్రాసెస్ చేద్దాం. అదేంటంటే ఈ ప్యాన్లోంచి వీటిని అన్నింటినీ పక్కకు తీసుకున్నాక 1 టీ కప్ షుగర్ని ఈ ప్యాన్లో వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. షుగర్ పాకం అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు మనం కట్ చేసుకొని వేపుకొని పెట్టుకున్న పనస విత్తనాలు లేదా గింజల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, గ్యాప్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం యాడ్ చేసిన షుగర్ మొత్తం క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి ఇక్కడ చూపిస్తున్నట్టు క్యాండీస్ లాగా అయిపోతుందన్నమాట. అంతవరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూనే ఉండాలి. ఈ పనస విత్తనాలు మొత్తం ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి. కాసేపటికి ఇలా వేగిపోతాయన్నమాట. ఇవి బాగా వేగిపోయాక ఒక పళ్ళెంలోకి వేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.